సమక్షంలో రాజమండ్రి తిరుమల విద్యా సంస్థలు పేదలకు అండగా నిలిచాయి. రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపట్టారు నిర్వాహకులు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని పారదోలేందుకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్డౌన్ యథేచ్ఛగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కూడా అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ఆపనాస్తంగా ఏదైతే రాజమండ్రి కాతేరు నియంత్రణలో ఉన్నటువంటి తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులతో పాటు ఆయా రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించి తిరుమల సంస్థల అధినేత నన్న తిరుమలరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఆ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల మనకి ఈ పేద ప్రజలు పనులు లేక ఆహారం విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల మనం గరిష్టంగా ఈ కరోనా వ్యాప్తి నియంత్రణ చేయగలుగుతున్నాం. సరే, ప్రభుత్వం ఒక్కటే చేస్తే ఇది అవ్వదు కాబట్టి ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ నియంత్రణలో భాగంగా అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు పేదలకు చేసి మన కరోనాని తిప్పికొట్టడంలో బాధ్యతను కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో తిరుమల విద్యా సంస్థలు సుమారుగా ఒక 2500 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగు 10 కేజీలు రైస్ కలిగినటువంటి 2500 బ్యాగులని ఇక్కడ రాజమండ్రి, అలాగే కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, మెత్తిపాడు, బొబ్బిలంక ఈ గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు, అలాగే పంచాయతీలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వీళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీసులో, రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 100 మందికి, అలాగే అర్బన్ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి హోమ్ గార్డ్స్, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 250 బ్యాగులు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్పీ కార్యాలయంలో 1 లక్ష రూపాయలు విలువైనటువంటి క్యాపులు, అలాగే గ్లౌజులు, మాస్కులు కూడా అక్కడ ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. అలాగే కాకినాడ, రంగారావు మెడికల్ కాలేజు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో 50,000 రూపాయలు, ఒక్కొక్క చోట 50,000 రూపాయలు వర్త కలిగినటువంటి ఈ గ్లౌజులు, మాస్కులు అవి కూడా ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి. సో అందరం కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మనం ఈ నిరుపేదలకు సహాయం చేసి ఈ కరోనా మహమ్మారి క్రియేట్ చేస్తున్నటువంటి ఈ ఇబ్బందుల నుంచి అందరినీ గట్టెక్కించి సుభిక్షంగా ఆ దేశాన్ని తక్కువ ప్రాణ నష్టంతో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో కూడా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు? ఇంకా ఇవే కాకుండా రాబోయే 10 రోజుల్లో ఇంకా ఎవరైతే ఈ నివాసాలు లేకుండా ఈ ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా అవి చేయాలంటే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం అండి. ఇంకా చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు? సాధారణ మనుగడ కష్టమవుతున్నటువంటి ఈ సమయంలో సామాన్య ప్రజానికి పనులకు వెళ్లి తమ మనుగడ సాధించలేకపోతున్నటువంటి ఈ తరుణంలో మా తిరుమల విద్యా సంస్థల తరఫున మేము ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మనిషి ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు అనేది ఇటువంటి సమయంలోనే బయటపడుతుందండి. ఆ విధంగా మేము ముందు ఆలోచించుకుని మనం ఈ ప్రజలందరికీ చేయూతనిస్తే తర్వాత వాళ్ళు మనుగడ వాళ్ళు సాధించగలుగుతారు అని మేము విధంగా ఆలోచించుకుని సహాయానికి ముందుకు రావడం జరిగిందండి. అయితే లాక్డౌన్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు, మనం విదేశాలు చూడొచ్చు, ఏదైతే ఆ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం తదితర గ్రామాల్లో కూడా సుమారుగా 15 పైగా గ్రామాల్లో ఏదైతే లక్షలాది రూపాయల వ్యయంతో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిత్యావసర సరుకులు పంపిణీని కూడా విస్తృతంగా చేపడుతూ ఉన్నారు. గత 10 రోజులుగా కూడా గ్రామంలోనే ఆయా గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే గ్రామస్తులు ప్రజలతో పాటు ఏదైతే శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా తన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా తిరుమల విద్యా సంస్థలు అనేది విద్యా బుద్ధులు నేర్పడమే కాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు చెప్పడం ఇప్పుడు ముందంజలో ఉంటుందని చెప్తున్నారు. చెప్పండి, తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? పేదలని ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ వంతు మా వంతు సాయంగా మేము చేయాలని చెప్పని ఈ రైసు ఇస్తున్నామండి. రేపు ఎల్లుండిలో కాతేరులో కూరగాయలు కూడా ఇద్దామని ఆలోచన కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మేము చేయగలిగిన సహాయం కూడా చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం.
దీనికి సంబంధించి కూడా తిరుమల సంస్థల విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఇప్పటికే కూడా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దానికి సంబంధించి కూడా రాజనగరం అదేవిధంగా రాజమండ్రి రూరల్ తదితర నియోజకవర్గాల ప్రాంతాల్లో కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే బియ్యం అది నిత్యావసర సరుకులతో పాటు కాయగూర పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టి అందరి చేత శభాస్ అనిపించుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎన్ని లక్షల రూపాయలు వెచ్చించినా సరే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తిరుమల సంస్థల విద్యా సంస్థలు అయితే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న తిరుమల విద్యా సంస్థలను ప్రతి ఒక్కరూ అభినందించాల్సింది. వీడియో సచివరాజ్ సాహిబ్ సమీ టీవీ ఫైవ్ న్యూస్.